యేసయ్య మనల్ని ప్రేమించి యేసయ్య గొప్ప ఉన్నత ఉద్దేశం కలిగి యేసయ్య గొప్ప ఆలోచన అభిప్రాయం కలిగి ఉన్న దేవాది దేవుడే ఉన్నారు. ఆయన మాటల ద్వారా మనం దీవించబడాలని, ఆయన వాక్యం ద్వారా మనం ఆశీర్వదించబడాలని ఒక ఉన్నత సంకల్పంతో ఉన్నత ఉద్దేశంతో యేసయ్య మనల్ని ప్రేమించారు. తల్లి, చెల్లి, తమ్ముడా, అన్న, అయ్యా, యేసయ్య వాక్యం ద్వారా మనం దీవించబడాలని ప్రభు కోరుకుంటున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో మేళ్లు పొందుకుంటున్నాం, అందరు బాగున్నారు కదా. యేసయ్యపేట మీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ మాటల ద్వారా మన హృదయాల్ని, మన కుటుంబాలని నిలబెట్టి నడిపించునుగాక, సమృద్ధి జీవాన్ని మానవుడి జీవితానికి ప్రభు అనుగ్రహించునుగాక, కన్నీళ్లు తుడిచి కష్టాల నుంచి మానవుణ్ణి గమ్యానికి నడిపించునుగాక. సర్వలోకనాథుడు, సర్వాధికారి అయిన దేవాది దేవుడు, ఏకైక దేవుడు, అతి పరిశుద్ధుడై ఉన్నారు. ఆయన ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు, కనికరం కలిగిన దేవుడు. ఆయన మాటలు మన జీవితానికి చాలా చాలా అవసరమై ఉన్నాయి. ఆయన వాక్యమే మనల్ని బలపరుచుద్ది, ఆయన వాక్యం మనల్ని స్థిరపరుచుద్ది. సహోదరి సహోదరుడా, ఈ మాటల ద్వారా మన జీవితంలో ఒక ఉన్నత స్థితికి మనం నడిపించబడతాం, ఒక గొప్ప స్థాయికి మనం నడిపించబడతాం, గొప్ప స్థితికి మనం నడిపించబడతాం. మన కన్నీళ్ళని దేవుడు తుడుస్తారు, మన కష్టాలన్నీ గమ్యానికి చేరుస్తారు. మన యేసయ్య ఆదుకొని మన పట్ల ఆయన ఆదరణ అనుగ్రహిస్తారు, అంచులంచులుగా లేవనెత్తుతారు, ప్రతి బాధ నుంచి నివారణ ప్రసాదిస్తారు. భయపడద్దు, యేసు వైపు చూడండి. యేసు అన్యాయస్తుడు కాదు, యేసు నీకు న్యాయం చేస్తారు. నేను దేవుడు పైకి లేవనెత్తుటకు సమర్థుడై ఉన్నారు. యేసుక్రీస్తు ఒక వాక్యంతో చేయబడుతున్న మాటను మనం గుర్తించాలని దేవుడు బైబిల్ చెబుతుంది. చాలాసార్లు మనం అనుకుంటాం నాకెందుకు విజయం రావట్లేదు అనుకుంటాం, చాలాసార్లు మనం అనుకుంటాం నాకెందుకు కష్టాలు పోవట్లేదు అనుకుంటాం, చాలాసార్లు మనం అనుకుంది సాధించలేకపోతున్నాం ఏంటా అని దిగులు పడుతూ చింతిస్తూ ఆవేదన చెందుతూ ఉంటాం. అయితే దేవుడు వాక్యం తెలియజేయబడుతుంది ఏంటంటే, మానవుడి జీవితాన్ని దేవుడు ప్రేమించాడు, నిన్ను, నీ కుటుంబాన్ని, సమస్త జన్మను దేవుడు ఎంతగానో ప్రేమించిన ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు. ఆయన మాటలే మనకు చాలా అవసరమై ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం 28వ నుంచి 13వ వచనం మనం చూస్తే అక్కడ ఏం రాయబడింది తెలుసా? ఎవరైతే వాళ్ళ అతిక్రమలు, వాళ్ళ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టువాడు వదిలుతాడు అని రాయబడి ఉంది. అంటే వదిలాలి అంటే అర్థం ఏంటంటే ఒప్పుకొని విడిచిపెట్టాలి. వదిలట్లేదు అంటే అర్థం ఏంటంటే ఒప్పుకోవట్లేదు, ఒప్పుకున్నా విడిచిపెట్టట్లేదు. మానవుడు దేవుడు ప్రేమించింది ఎందుకంటే మానవుడు విడిచిపెట్టాలి, ఒప్పుకొని అతిక్రమములు విడిచిపెట్టాలి, దోషములు ఒప్పుకొని విడిచిపెట్టాలి, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి, తప్పులను ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు మనిషిని వదిల చేయడం ఆరంభిస్తాడు. మనిషి, ఒక మనిషి వదిలాలంటే, ఒక కుటుంబం వదిలాలంటే అక్కడ ఏం కనిపించాలంటే ఒప్పుకొని విడిచిపెట్టే వాళ్ళు కావాలి, దేవుడికి కావాలి. దేవుడు నిన్ను ప్రేమించింది ఎందుకంటే, నీ పరిస్థితులన్నీ మార్చింది ఎందుకంటే, నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టాలి. పశువుల యొక్క జీవితంలో దేవుడి కాంక్ష అది. ఎప్పుడు ఓడిపోతామంటే ఏదో ఒక అవిధేయతమంలో మన జీవితాన్ని చోటు చేసుకుంటుంది. మనం మోసపోతాం ఏంటంటే ఇది తప్పు కాదు అని మోసపోతూ ఉంటాం. వాటిని అంటది నువ్వు ఓడిపోతున్నావు, నువ్వు చేస్తున్నటువంటి ఆ యొక్క అవిధేయతల వల్ల నువ్వు ఓడిపోతున్నావని. అంటే దేవుడు యొక్క వాక్యం చెబుతున్న మాట, ఏదో తెలియక తెలిసి తెలిసి తెలియక చేసిన పొరపాట్లు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నష్టపరుస్తాయి. 4 తరాలు దేవుడు అంటున్నాడు, బిడల ఒళ్ళో తల్లిదండ్రుల పాపాలు దోషాలు వేస్తానని. అంటే దేవుడు యొక్క వాక్యం ఏంటంటే, నువ్వు నష్టపోకూడదని, నువ్వు కష్టాలు పాలవ్వకూడదని, నువ్వు ఇబ్బందులు చెందకూడదని, నువ్వు దిగులు పడకూడదని, నువ్వు చింతించకూడదని, నువ్వు ఆవేదన గురి కాకూడదని, నిన్ను దేవుడు ప్రేమించి నిన్ను హెచ్చించుటకు, నిన్ను సంరక్షించుటకు, నిన్ను సజీవ లెక్కలో ఉంచుటకు, నిన్ను దీవించుటకు దేవుడే కారణభూతుడై ఉన్నారు. యేసయ్య ఆధారభూతుడై ఉన్నారు. యేసయ్య ఆది సంభూతుడై ఉన్నారు. యేసయ్య ఆశ్చర్యకరుడై ఉన్నారు. యేసయ్య ఆలోచనకు కర్తయి ఉన్నారు. ఆయన నిన్ను ప్రేమించి ఆయనతో మాట్లాడుతున్న మాట ఇదే. అనేక జీవితాల్లో అనేక నష్టాలు, అనేక కుటుంబాల్లో అనేక మంది ఆవేదన చెందుతున్నారు ఏదో పాత మెంటాలిటీ వల్ల. అంటే మనసు మనిషి మార్చుకోకుండా
పాత పాపపు స్వభావంతో ఉండటం వల్ల మానవుడు విజయం దిశగా వెళ్ళలేకపోతున్నాడు, విజయాన్ని మానవుడు సాధించలేకపోతున్నాడు. నలిగిపోతున్న మానవుడితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నీ పట్ల నా కృప చూపుతాను. ఇజ్రాయేల పశువుల మీద దేవుడు అన్నాడు, మీరు 7 పండుగలను ఆచరించాలి. రెండో పండుగ ఏంటయ్యా అంటే దేవుడు అంటున్న మాట మన జీవితంలో, పులియని రొట్టెల పండుగ. పశువులతో దేవుడు చెబుతున్న మాట ఇది, పులియని రొట్టెల పొంగని రొట్టెల పండుగ. యేసుక్రీస్తుకు పరిశుద్ధ గ్రంథం తెలియజేయబడుతున్న మాటను గుర్తిస్తే, మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూస్తే దేవుడు బైబిల్లో చెప్పే తెలుసా, పులిసిన పిండి ముద్దంతా చెరగొట్టుద్ది అంట. అంటే దేవుడు అంటున్నాడు ఆ పులిసిన పిండి ఏంటంటే, మనిషికి ఉన్న అపవిత్రతతో కూడిన బలహీనత. మానవుడిలో ఒక బలహీనత, ఒక వీక్నెస్ ఉందంట, అది పాపం చేయమని మనిషిని ప్రేరేపిస్తూ ఉంటుందంట. అది పులియని రొట్టెలు, పులిసిన పిండి, పులిసిన పిండి, పులియని రొట్టెల పండుగలు చేసుకోమన్నాడు దేవుడు. అంటే పులుపులు లేకుండా, లోపం లేకుండా, తప్పు లేకుండా, పొరపాటు లేకుండా, అవిధితులు లేకుండా యేసుక్రీస్తు వైపు చూడు. ఒక పులిసిన రొట్టె, పులిసిన ముద్ద పిండంతనే చెడగొట్టిద్దంట. అంటే దేవుడు అంటున్నాడు, ఏదైతే మనలో బలహీనత ఒప్పుకొని విడిచిపెట్టమో, ఆ విడిచిపెట్టని ఆ లోపము, విడిచిపెట్టని ఆ తప్పు మనల్ని ఓడిపోయేలా చేస్తుంది. మనం వేసే అడుగును వేయనేవద్దు, టోటల్గా మన కుటుంబం అంతా నష్టపోయేలా చేస్తుంది, దేవుడు దూరమైపోయేలా చేస్తుంది. దేవుడు యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాటను మనం గుర్తిద్దాం. పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి యెహోషువా గ్రంథాన్ని మనం గమనిస్తే, ఇజ్రాయేల ప్రజల్ని కాపాడుకుంటూ దేవుడు ముందు నడిపిస్తున్న రోజులవి. ఒకరోజు పెద్ద ఎదుకో గోడలు ఎదురొచ్చినాయి. యెహోషువా గారు ప్రభువుకి ప్రార్థన చేశారు, ప్రభువా ఏం చేయమంటావని. యెహోషువా ప్రార్థన ఆలకించిన దేవుడు అన్నాడు, యెహోషువా ఇజ్రాయేల్ ప్రజల్ని నేను కానాను దేశానికి నడిపిస్తాను, ఈ ఎదుకోపట్నాన్ని దాటిస్తాను, ఎదుకోపట్నం చుట్టూ తిరగమని చెప్పు, 6 రోజులు 6 సార్లు తిరగమని చెప్పు. పొద్దున్న లేచి తిరిగేవాళ్ళు, యెహోవాకి స్తుతి కలుగునుగా కానీ కేకలు వేసేవాళ్ళు. 7వ రోజున బలిపీఠ మందస్సు ఎత్తుకొని యాజకులతో సహా నడుచుకుంటూ వెళ్తూ వాళ్ళు గట్టి శబ్దం చేసే ముందు, ఆ ఎదుకో గోడలు కూలిపోక ముందు దేవుడు ఏం చెప్పాడంటే, ఇజ్రాయేల ప్రజలందరూ కూడా ఎదుకో పట్టణంలోకి వెళ్తే అన్ని కాల్చివేయమని చెప్పండి, ఏది దోచుకోవద్దని చెప్పండి, ఇది యెహోవా వాక్కు అని వినిపించింది. వెంటనే యెహోషువా ఇజ్రాయేల్ ప్రజలు పిలిచి, అయ్యా మీరెవ్వరు కూడా ఎదుకో పట్టణంలోకి వెళ్ళి బంగారం కానీ వెండి కానీ వస్త్రాలు కానీ ఏమి ముట్టుకోవద్దు అని చెప్పాడు. యెహోషువా చెప్పినప్పుడు అందరూ విన్నారు, అలాగే అన్నారు, యుద్ధానికి ముందుకు వెళ్ళగానే ఎదుకో గోడలన్నీ కూలిపోయినాయి, పెద్ద ఎదుకో గోడలు కూలిపోయినాయి. దేవుడు యొక్క వాక్యం కూడా తెలియజేయబడుతున్న మాట ఇది, మన జీవితంలో చాలా కార్యాలు దేవుడు చేశారు, పెద్ద పెద్ద సమస్య నుంచి నిన్ను విడిపించారు. అంటే దేవుడు అంటున్నారు ఏంటంటే, నువ్వు దేవుడి చెప్పిన మాట వినాలి, నీవు పులియని రొట్టెల పండుగ, పొంగని రొట్టెల పండుగ. అంటే మనలో ఉన్న అవిధేతులు ఒప్పుకొని విడిచిపెట్టేస్తే వదిలుతామన్న విషయం బైబిల్ గ్రంథం చెబుతుంది. అక్కడ చాలా మంది వెళ్తారు, అందరూ రాజుని మొత్తాన్ని చంపేసి అన్ని కాలు చేసుకుని వచ్చేస్తారు. వెనక వచ్చిన తర్వాత ఒక చిన్న పట్టణం ఉంటుంది, హాయి అనే చిన్న పట్టణం. ఆ పట్టణానికి 3000 మంది యెహోషువా ఇచ్చి పంపిస్తాడు. వెళ్తే ఆ 3000 మంది కూడా తరమపడతారు, వెనక్కి వచ్చేస్తారు, ఆ హాయి పట్టణానికి దాటి వెళ్ళలేకపోతారు. పెద్ద ఎదుకో పట్టణం దాటిన వాళ్ళు చిన్న హాయి పట్టణం దగ్గర ఓడిపోతారు, వద్దులటం ఆగిపోతారు, నిరాశ చెందుతూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాదు. యెహోషువా బూడిద పూసుకొని మనస్సు దగ్గర మోకరించి కన్నులు కాచి ఉపవాసం ప్రార్థన చేస్తూ ఉంటాడు. యెహోషువా దేవుడు అడుగుతాడు, దేవా ఎదుకో పట్టణం దాటామే, హాయి పట్టణం ఎందుకు గెలవలేకపోతున్నావు, ఎందుకు గెలవలేకపోతున్నావు, ఎందుకని అడుగుతున్నాడు. దేవుడు అంటున్నాడు ఏంటి తెలుసు, నీతో మాట్లాడుతున్నమాట, పులి అనే రొట్టెల పండుగ చూసుకోండి. అంటే మనలో ఉన్న అవిధేతుల నుంచి, పాపాల నుంచి, శాపాల నుంచి, నష్టాల నుంచి మనం విడిపించబడాలి. యేసు మనల్ని ప్రేమించి, యేసు మన సజీవ లెక్కలో ఉంచుంది. ఎందుకండి, పులి అని రొట్టెల పండుగ చేసుకోవాలి.
యోషు నీ కుటుంబం ఎందుకు వద్దు హాయి పట్టణం మీద ఓడిపోయానికి వచ్చేసాడు ఎందుకని అని దేవుడు ప్రార్థన చేస్తే దేవుడు తిప్పి తిప్పి ఒక వ్యక్తిని చూపించాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? దేవుడు యొక్క బాబిడగా తెలియజేయబడుతున్నమాట. గోత్రాలు ఎత్తుక్కుంటూ వచ్చాడు, దేవుడు గోత్రాలు ఎత్తుక్కుంటూ వచ్చాడు. ఒక వ్యక్తి బయటపడ్డాడు. ఆ వ్యక్తి తన జీవితంలో తన స్థుతిని తన పరిస్థితిని అన్నిటిని పోగొట్టుకున్నాడు. ఆయన జీవితాన్ని నష్టపరుచుకున్నాడు. కష్టాలు పాలైపోయిన ఆ పరిస్థితి దిగజారిపోయాడు. యెహోషువా గ్రంథంలో తెలియజేయబడుతున్న మాటను మనం గుర్తిద్దాం. ఆకాను ఆకాను యేసు వాక్యం తెలియజేయబడుతున్న మాట ఇది. ఆకాను ఏం చేసేది తెలుసా? ఎదుకో పట్టణంలోకి వెళ్ళి వెండి కమ్మి బంగారము ఇత్తడి సేనా వస్త్రాలు తెచ్చుకున్నాడు ఆయన. ఈ ఆకాను చేసిన పొరపాటు చూడండి, ఆకాను చేసిన అవిధేత చూడండి. ఎప్పుడైతే మనం చూస్తామో ఆకాను తన జీవితంలో నష్టపోయే పరిస్థితి తెచ్చింది. చిన్న పట్టణం మీద ఓడిపోయారు, వద్దలట్లేదు. అంటే ఈరోజు క్రైస్తవత్వంలో దేవుడు కోరుకునే కోరిక ఏంటి తెలుసా? పులి అనే రొట్టెల పండుగ చేసుకోండి. అంటే మన అవిధేతులు మనం విడిచిపెడతాం. ఈరోజు మన బిడ్డలకు మనం మంచి బాట చూపెద్దాం. దైవత్వంలో అటు ఇటు కలిగిన వాళ్ళగా కాకుండా ఏక నీతిగా దేవుళ్ళు ఎదిగే వాళ్ళగా, ఒదిగే వాళ్ళగా, ఉపయోగపడే వాళ్ళగా, దీవించబడే వాళ్ళగా నిలబడదాం. దేవుడు మనల్ని ప్రేమించింది ఒక గొప్ప ఉద్దేశంతో, యేసు మన సజీవులు అక్కడ ఉంచింది ఒక గొప్ప అభిప్రాయముతో. యేసు చెబుతున్న మాట నుండి ఇదిగో మీరు మీ అవిధేతులు ఒప్పుకొని విడిచిపెట్టండి, మీరు వద్దిల్లుతారు. మీ లోపాలు ఒప్పుకొని విడిచిపెట్టండి, మీరు వద్దిల్లుతారు. మీ నష్టాలు ఒప్పుకొని విడిచిపెట్టండి, మీరు వద్దిల్లుతారు. మీ కష్టాలు ఒప్పుకొని విడిచిపెట్టండి, మీరు వద్దిల్లుతారు. మీ సమస్యలు ఒప్పుకొని విడిచిపెట్టండి, వద్దిల్లుతారు. ఎందుకు ఓడిపోతున్నావు చెల్లి ఈరోజు నీ జీవితంలో? ఎవనొస్తున్నావు? ఎందుకు ఓడిపోతున్నావు? ఎవనొస్తున్నావా? ఎందుకు ఓడిపోతున్నావు? జీవితంలో ఎదగలేకపోతున్నావు, కాలేజీలో వద్దిలలేకపోతున్నావు, ఉద్యోగంలో వద్దిలలేకపోతున్నావు, సంసారంలో వద్దిలలేకపోతున్నావు. ఎందుకంటే నీ అతిక్రమమును ఒప్పుకొని విడిచిపెట్టాలి. దాచుకుని వాడు వద్దిల్లడు. నిన్ను దేవుడు ప్రేమించను. పులి అని రొట్టెల పండుగ అంటే ఒప్పుకొని విడిచిపెట్టాలి. నీ అవిధేతలు అన్నీ యేసే కలుగుతారు. యేసు విలువైన ఆ పాప క్షమాపణ ప్రసాదించుటకు నిన్ను ప్రేమతో పిలుస్తున్నారు. నిన్ను చాదీశారు, నిన్ను దీవిస్తారు, నిన్ను పైకి లేవనెత్తుతారు, నిన్ను సమృద్ధి జీవంతో నింపుతారు, నీకు సమాధానం ప్రసాదిస్తారు. దిగులు పడద్దు, చింతించద్దు, ఆందోళన చెందవద్దు. అయ్యో నా స్థితిలో అన్నీ పోగొట్టుకున్నాను, అన్నింటిలో కోల్పోయాను, అన్నింటినీ తొలగిపోయాను, అన్ని నష్టపోయాను, అన్ని కష్టాలు పాలైపోయాను, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా నేను వదిలట్లేదు, ఏ వ్యాపారం పెట్టినా ఓడిపోతున్నాను, ఏ ఉద్యోగం జాయిన్ అయినా ఓడిపోతున్నాను అంటున్నా. చెల్లి తమ్ముడా, అమ్మని ధిక్కరిస్తున్నావా? నాన్నని ధిక్కరిస్తున్నావా? కుటుంబంలో నీవు దేనికి పనికిరాని వాడిగా మిగిలిపోతున్నావా? ఏమీ చేయలేని దానిగా, చేయలేని వారిగా నిరాశ చెందుతున్నావా? యేసు నిన్ను పిలుస్తున్నాడు. కల్వరి కొండ మీద ఆయన నీ కోసం చేతులు చాపి విలువైన రక్తాన్ని చెందించిన దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. యేసు క్రీస్తు వైపునకు తిరుగు. నీ జీవితం లైఫ్ మార్చబడబోతుంది. నువ్వు వద్దిలటం దేవుడి ఉద్దేశం, నువ్వు వద్దిలటం దేవుడి ఆలోచన, నువ్వు వద్దిలటం దేవుడి కాంక్ష, దేవుడి కోరిక, దేవుడు ఆలోచన. అందుకనే దేవుడు అన్నాడు ఇజ్రాయేలు ప్రజలారా, రెండో పండుగ, ఏడు పండుగల్లో రెండో పండుగ అని తెలుసా? పులి రొట్టెల పండుగ ఆచరించండి. అంటే మీ అవిధేతను విడిచిపెట్టిన రోజు మీరు పులి అని పండుగ చేసుకుంటారు. మీరు లోపలు ఒప్పుడు విడిచిపెట్టిన రోజు మీరు వద్దిల్లి పులి అని రొట్టెల పండుగ. ఆ యొక్క పులి అని రొట్టెలు పులిసింది ముద్దంతా చెడగొట్టుద్ది, పులిసిన పిండి ముద్దంతా పాడు చేస్తుంది. అంటే నీ అవిధేతలు నీ కుటుంబం మీద దాడి చేస్తాయి, నీ అవిధేతలు నీ బిడ్డల మీద దాడి చేస్తాయి, నీ అవిధేతలు నీ భార్య మీద భర్త మీద దాడి చేస్తాయి, నీ కుటుంబాన్ని టోటల్గా నష్టపోయేలా చేస్తాయి. యేసు వైపు చూడు, వెనక్కి చూడు. మాకు సమాజం వైపు చూస్తే అంతా నష్టమే. సమాజం అంతా లోకాశ, నేత్రాశ, శేరాశ జీవపు డమ్మంతో ఉంది. సమాజం అంతా ఆందోళనతో ఉంది, ఆవేదనతో ఉంది సమాజం.
సమాజం చీకటితో కటిక చీకటితో ఉంది. నేను దేవుడు సమాజంలో నుంచి పిలుస్తున్నాడు, సమస్యలోంచి పిలుస్తున్నాడు, ఓటమి నుంచి పిలుస్తున్నాడు, నష్టాలోంచి పిలుస్తున్నాడు, పోగొట్టుకున్న వాడికి రెట్టింపు ఇస్తానని పిలుస్తున్నాడు. వస్తావా ఈరోజు? ఏసుపోబోతున్నాడు. తమ దోషములు తమ అతికములు ఒప్పుకొని విడిచిపెట్టువాడు వద్దిల్లును ఒప్పుకొని విడిచిపెట్టువాడు వద్దిల్లుతాడు. నువ్వు ఈరోజు పడిపోయావు, లెగాలి అంటే వద్దిల్లాలి, వద్దిల్లాలంటే నీ అవిధేయతలు ఒప్పుకోవాలి, నీ లోపాలు ఒప్పుకోవాలి, నీ పొరపాట్లు ఒప్పుకోవాలి, నీ బలహీత నుంచి నువ్వు బయటకు రావాలి, యేసు వైపు చూడాలి. అనేక మంది జీవితాల్లో ఈరోజు ప్రభువులు ఎదుగుతున్నారు అంటే వాళ్ళు చెప్పే సాక్ష్యం ఏంటో తల్లి చెల్లి తమ్ముడా అన్నయ్య, మేము యేసుక్రీస్తు ద్వారా యేసయ్య నామములో ఇదిగో ఒప్పుకొని విడిచిపెట్టాము. ఒకప్పుడు వ్యభిచారమే ఒప్పుకొని విడిచిపెట్టాము, ఒకప్పుడు దొంగలమే ఒప్పుకొని విడిచిపెట్టాము, ఒకప్పుడు తాగుబోతులమే ఒప్పుకొని విడిచిపెట్టాము, ఒకప్పుడు విగ్రహాధికులమే ఒప్పుకొని విడిచిపెట్టాము. మమ్మల్ని యేసు ఈరోజు వద్దిల చేశాడు, గొప్పగా ఆశీర్వదించాడని అనేక మంది చెబుతున్న సాక్ష్యాలు చాలా ప్రభావితం చెందిస్తూ ఉండి చాలా మంది ఫోన్ చేసి అన్నయ్య ఈరోజు ఈ వాక్యంతో మేము బలపడ్డాము, ఈ మాటలు చాలా విలువైనవి గుర్తించామని అనేక యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ టీవీ ఛానల్ ద్వారా కానీ విని తెలుసుకొని మేలుకుంటున్నారు, మేలు పొందుకుంటున్నారు, అనేక మంది పరిచయం చేస్తున్నారు. ఈరోజు చెల్లి ఆకాను గురించి ఆలోచిస్తే ఆకాను దేవుడి మాట సేవకుడి మాట యెహోషువా మాట వినలేదు. వెళ్ళి ఎరికో పట్టణంలోకి వెళ్ళి ఆ బంగారము వెండి సీనాయి వస్త్రం తెచ్చుకున్నాడు. ఆకాను ఏమయ్యాడు తెలుసా? దేవుడికి వ్యతిరేకంగా మార్చబడ్డాడు. నువ్వెందుకు వద్దిల్లట్లేదు? ఆకాను వద్దిల్లడా? వద్దిల్లలేదు. మరి నువ్వెందుకు వద్దిల్లట్లేదు? గమనించండి. దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే ఆకానుతో దేవుడు యెహోషువాతో అన్నాడు, యెహోషువా యెహోషువా, ఆకానును పిలిచి ఆకానును ఆకాను భార్యని ఆకాను బిడ్డల్ని ఆకాను వస్తువుల్ని వస్త్రాలని బంగారం వెండి ఆ యొక్క ఆకానుకున్నటువంటి ఆస్తి అంతా ఆకానుకున్నటువంటి వస్తువులన్నీ తీసుకుని ఆకోరు లోయలో తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి చంపేయండి అన్నారు. ఎంత మంచి భవిష్యత్తుని ఆకాను పోగొట్టుకున్నాడు గమనించండి. కొంచెం ముందుకు వెళ్తే ఎరుకో తర్వాత, ఇంకా కొంచెం ముందుకు వెళ్తే హాయి తర్వాత, ఇంకొంచెం ముందుకు వెళ్తే కానాను దేశానికి వెళ్ళిపోయాడు ఆకాను. కానీ ఆకాను అవిధేయత ఆకాను బిడ్డలు చచ్చిపోయేలాగా, ఆకాను లోపము ఆకాను బాధ చచ్చిపోయేలాగా, ఆకానుకున్నటువంటి లోకాశుల వల్ల ఆ నేత్రాశు వల్ల ఆకానుకున్న జంతువులు అన్నీ నష్టపోయి అన్నీ రాళ్ళతో కొట్టబడి శమలపాలయ్యే పరిస్థితి, మానవం పొందే పరిస్థితి సంభవించింది. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు పులి అని రొట్టెల పండుగ చూసుకో అంటే నీ అవిధేతను విడిచిపెట్టి ప్రభువు తిరుగు. దేవుడికి సాక్ష్యం కాంది, దేవుడు చేయలేంది ఏది లేదు. నీ గర్భం తెరవబడాలి అంటే, నీ ఉద్యోగం రావాలి అంటే, నీ వ్యాపారంలో నువ్వు పైకి లెగాలి అంటే, నువ్వు అన్ని నష్టాల నుంచి విడుదల పొందాలంటే, నీ అప్పటి నుంచి నువ్వు బాగుపడాలంటే, నువ్వు రక్షణ పొంది యేసు క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించు, యేసును ఉదయంలో చేర్చుకో, వాక్య విని నీ అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టు, ఒప్పుకొని విడిచిపెట్టు. దాచుకునివాడు వద్దిల్లడు, ఒప్పుకొనివాడు విడిచిపెట్టువాడు వద్దిల్లుతాడు. దేవుడు నిన్ను ప్రేమించింది ఎందుకంటే నీ స్థితి మార్చడానికి చెల్లి నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడన్న. నువ్వు వద్దిల్లటం దేవుడి చిత్తం, నువ్వు వద్దిల్లటం దేవుడి ఉద్దేశం. దేవుడు అంటున్నాడు, ఒప్పుకొని అతిక్రమలు విడిచిపెట్టువాడే వద్దిల్లుతాడు, కానీ ఒప్పుకోకపోతే విడిచిపెట్టకపోతే వద్దిల్లలేరు. ఆకాను ఏమయ్యాడు తెలుసా? తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. ఆకాను రాళ్ళతో కొట్టబడ్డాడు, మునిగిపోయాడు, మునిగిపోయాడు, జీవితం మరుగైపోయింది. కానాను దేశుడు అడుగు పెట్టవలసిన ఆకాను ఎక్కడ ఆగిపోయాడు తెలుసా? ఎదుకో పట్నం దగ్గర ఆగిపోయాడు. ఈరోజు నీకు కొన్ని రోజుల్లోనే మంచి ఛాన్స్ ఉంది, మంచి రోజులుండి నీ ముందు. నేను పోగొట్టుకున్నావు తెలుసా? మంచి రోజులు పోగొట్టుకుంటున్నావు. ఎందుకో తెలుసా? నీ అవిధేయతల వల్ల, నీ కోపం వల్ల, నీలో ఉన్న ఆయాసం వల్ల, నీలో ఉన్న అపార్థం చేసుకునే స్వభావం వల్ల. దేవుడు నిన్ను ప్రేమించింది ఎందుకు తెలుసా? ఏ విషయంలో కూడా నువ్వు పొరపాటు చేయకూడదు. ఒప్పుకో, నీ బలహీనతను ఒప్పుకో. నోరు జారే బలహీనత నీలో ఉంటుంది, ఒప్పుకో. అబద్ధమాడే బలహీనత ఉంటుంది, ఒప్పుకో.
కోపం తెచ్చుకునే బలహీనత ఉండి ఒప్పుకొని విడిచిపెట్టు యేసు యొద్ద. యేసయ్య నాకు పాత జీవితం వద్దయ్యా, నాకు కొత్త జీవితం కావాలి, నూతన ఆత్మతో నన్ను అభిషేకించు, నూతన బలం దయచి రాతి గుణాలు తీసివే. యేసు అంటున్నాడు ఇజ్రాయేలో 7 పండుగలు చేసుకోండి. 2వ పండుగ యేసు ప్రభు చెబుతున్నమాట పులియని రొట్టెల పండుగ. గలతీయుల రాష్ట్ర పత్రికలో నుంచి మనం చూసినట్లయితే సర్వశక్తుల దేవుడు చెబుతున్న మాట తెలుసా, యేసుక్రీస్తు వాక్యం చెబుతుంది ఇదిగో అక్కడ పులిసిన రొట్టె పులిసిన పిండి ముద్దంతా చెడగొట్టిద్దంట. అంటే నీ కుటుంబంలో వదిలటానికి నువ్వే కారణం, నీ కుటుంబం వదిలకపోవటానికి నువ్వే కారణం. వదిల్లాలి అంటే నువ్వు ఒప్పుకొని అభిధేత విడిచిపెట్టాలి. దేవుడు ఉద్దేశం ఇది, దేవుడి ఆలోచన ఇది. సహోదరి సహోదరుడు నిన్ను హెచ్చించి నిన్ను అంచెలు అంచెలుగా పైకి లేవనెత్తే దేవుడు యేసయ్య. నిన్ను దీవిస్తారు, నిన్ను సమృద్ధి జీవంతో నింపుతారు, నిన్ను సంరక్షిస్తారు, నీకు సహాయం చేస్తారు. దేవుడి యొక్క వాక్యంలో దేవుడు తెలియజేయబడుతున్న మాట ఇదే. కొంచెం ముందుకి వెళ్తే ఇక్కడ 2వ రాజుల గ్రంథంలో ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆయన పేరు ఏంటి తెలుసా, యేసుక్రీస్తు దీవెన నామములో గెహాజీ. ఎలీషా చాలా శక్తివంతమైన ప్రార్థన యోధులు ఎలీషా అయ్యారు. ఇలాంటి గొప్ప ప్రార్థన యోధుల దగ్గర ఉన్నటువంటి ఎలీషా గారు ఏం చేస్తారండి, ఒకసారి నయమాను అనే కుష్ఠరోగి వచ్చి ఆయన సిరియా దేశం నుంచి వచ్చిన సైన్యాధిపతి బాగుపడిపోయి స్వస్థత పొందుకొని యోద్ధ నదిలో 7 సార్లు మునిగి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయం అది. గెహాజీ తొందరగా నయమాన్ దగ్గరికి వెళ్ళి, నయమాన్ గారు నేను, నా పేరు గెహాజీ, నేను ఎలీషా గారి దగ్గర ఉంటాను, నాకు ఎలీషా గారు దగ్గరికి పంపించారు, ఎలీషా గారికి కొంచెం బంగారము డబ్బు వస్త్రాలు ఎన్ని కావాలంట అని అబద్ధం చెప్పి ఎలీషా గారి మాట చెప్పి ఎలీషా గారి పేరు చెప్పి ఒక అవిధేయతతో వెళ్ళిపోతాడు గెహాజీ. ఎలీషా అంటాడు నయమాను నాకు వెండి వద్దు, బంగారం వద్దు, ఏమొద్దు, ఇజ్రాయేల్ దేవుడు గొప్పవాడు, వెళ్ళు అని ఎలీషా గారు బంగారము వెండి అన్ని అసహించుకుంటే ఆ గెహాజీ గారు వెళ్ళిపోయి అవంతా కావాలని ఒక అవిధేయతతో కూడిన జీవితం. దేవుడు అంటున్నాడు నువ్వు పొలియని రొట్టెల పండుగ చేసుకో, అంటే నీ అవిధేయతను విడిచిపెట్టు, నువ్వు వదిలుతావు, నీ పాత రోత పాపము జీవితం విడిచిపెట్టు, నువ్వు వదిలుతావు, నీ కదిలి తుడవబడితే నీ అవిధేతల వల్ల నీ బిడ్డలు ఏడుస్తున్నారు, నీ అవిధేతల వల్ల నీ కుటుంబం నష్టపోతుంది, నీ అవిధేతల వల్ల నీ జీవితంలో నీకు మేలు కనిపించట్లేదు. తమ్ముడా చెల్లి దేవుడు నీ వెనక్కి పిలుస్తున్నాడు. ఇక చాలు చేసిన అవమానకరమైన పనులు, ఇక చాలు పోయిన నష్టం చాలు, కలిగిన బాధలిక చాలు, పులి అని రొట్టెల పండుగ చేసుకోవాలి, వా తిరిగిరా. దేవుడు చంద్రచంద్రుడు చాచి ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తున్నారు, వస్తావు కదూ అని అంటున్నారు. రానుద్దేశించిన నా దగ్గర అటు ఇటు తిరుగు మాకు, నా దగ్గర ఇజ్రాయేలు నా దగ్గర, నిన్ను క్షమిస్తాను, నిన్ను హద్దుకుంటాను, నిన్ను ఛాదిస్తాను, నిన్ను వదిలేస్తాను, నీ దోషములు అతిక్రమలు కీలు ఒప్పుకొని విడిచిపెట్టు, వదిలుతావు. యేసు నీతో మాట్లాడుతున్న మాట సహోదరి సహోదరుడా. గ్యాజ్ వెళ్ళిపోయి అయ్యా నయమాన్ గారు బంగారం కావాలి, వెండి కావాలి, వస్త్రాలు కావాలి, ఇవి కావాలి, అవి కావాలి అని ఎంతో ఆశిస్తాడు, ఎంతో ఆశిస్తాడు. గ్యాజ్ తిరిగి వచ్చేసి శ్రద్ధగా నుంచి ఉంటాడు. ఎలీషా అంటాడు గ్యాజీ ఎక్కడికి వెళ్ళొచ్చావు, అయ్యా ఎక్కడికి వెళ్తానయ్యా, ఇక్కడే ఉన్నానయ్యా అంటున్నాడు గ్యాజీ. నువ్వు వెళ్ళి నయమాన్ దగ్గర ఆస్తి నయమాన్ దగ్గర బంగారము వెండి వెళ్ళి తీసుకుని వస్తున్నప్పుడు నా ఆత్మ నీతో రాలేదనుకుంటున్నావా, నా ఆత్మ నీకు నీతో కూడా లేదనుకుంటున్నావా. వెండి బంగారములు దాసు దాసీలను గొర్రెలు మేకల మందలను పంటలను ఒలివ తోటలు దాక్ష తోటలు సంపాదించుకున్న సమయము ఇదేనా గెహాజీ, ఇది కాదు, దేవుడి రాజ్యాన్ని సంపాదించుకునే సమయం ఇది, కుటుంబాన్ని కట్టుకునే సమయం ఇది, జీవితాలు మార్చుకునే సమయం ఇది, లోకములో అంచె దినాలు అపాయకరమైన కాలం వస్తుంది, స్వార్థపేయులు బింకములాడే వాళ్ళు ఉన్న కాలం ఇది, అలాంటి కాలంలో దేవుడిని సంపాదించుకోవాలి గెహాజీ. ఇదిగో
నయమానికి పోయిన కుష్టి నీకును నీ సంతతికి కలుగునుగాక అంటాడు ఎలీషా గారు. ఎందుకన్నారు ఎలీషా గారు అంటే గెహాజీలో ఒక బలహీనత, ఒక పొరపాటు. ఇదిగో దేవుడు అన్నాడు ఇజ్రాయేలు, ఇదిగో నువ్వు పులి అనగొట్టిన పండుగ చేసుకోవాలి, కమ్ బ్యాక్, తిరిగిరా. దేవుడు ఆహ్వానిస్తున్నాడు, నీ అవిజేతలు నీ బిడ్డల జీవితం నష్టపరుస్తాయి. చదువుకున్న ప్రయోజకులు కాదు నీ బిడ్డలు. ఆస్తి ఉండొచ్చు, మంచి అలవాట్లు ఉండాలి. దేవుడు అంటున్న మాట ఇది. దేవుడు కోరిక, దేవుడు ఆలోచన ఇది, ఎవరైతే అతిక్రమం దాచిపెట్టుకుంటాడు వదిలడు. అతిక్రమం ఒప్పుకొని విడిచిపెట్టువాడు వదిలుతాడు. దేవుడు అంటున్నాడు నువ్వు వదిలాలి, నీ కుటుంబం వదిలాలి, నిన్ను బట్టి నీ సంతానం ఆస్వాదించాలి, నిన్ను బట్టి అనేక జనులు ఆస్వాదించబడాలండి. నీవు ఒప్పుకొని అతిక్రమం విడిచిపెట్టి కొత్త వాడిగా మారాలి, కొత్తదానిగా మారాలి. ఈ వాక్యము నేను నూతన పరుచుద్ది, ఈ వాక్యం నేను బంధకాంచి బంధించమని శృతి నుంచి వినిపించుద్ది, కొత్త శక్తిగల వ్యక్తిగా మార్చుద్ది, కొత్తగా జన్మించి రోజు నుంచి ఈ వాక్యం ద్వారా నువ్వు పాదు జీతను విడిచిపెట్టు, పాపపు జీతను విడిచిపెట్టు, లోకాశ విడిచిపెట్టు, సేదాశ విడిచిపెట్టు, జీవోడమ్మ విడిచిపెట్టు. యేసు వైపు చూడు, యేసును వెంబడించు, యేసు కోసం నిలబడు, యేసు కోసం జీవించు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, వస్తావా ఈరోజు తమ్ముడా, దేవుడు దీవిస్తాడు. వెనక్కిరా చెల్లి, వెనక్కిరా. నువ్వు అనుకున్న దాంట్లో వద్దులుతావు, అనుకున్నవి సాధిస్తావు, అనుకున్నవి సంపాదిస్తావు. దేవుడు ఈ మాటల ద్వారా దేవుడు నా మహింపరచుకునేలాగా ఈ వాక్యం నిన్ను ప్రవేశించి నిన్ను అద్భుత దిశలో మార్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, సర్వ సృష్టికి ఆధారభూతుడివి నీవే, సర్వలోక రక్షకుడివి నీవే, బలవంతుడైన దేవుడు, బలమైన దేవుడు, బలపరిచే దేవుడు నీవే. అయ్యా బిడ్డలతో మీరు మాట్లాడిన మాటలు, ఇజ్రాయేలు ఇదిగో మీరు పులి అని రొట్టెల పండుగ చేసుకోండి, ఆచరించండి. యేసుక్రీస్తు నామంలో తండ్రి పాతవాడు విడిచిపెట్టి కొత్తవాడి కోసం ప్రజలు నిలబెట్టబడుటకు సహాయం చేయండి. పులి అని రొట్టెల పండుగ అంటే ఒక మానవుడి జీవితంలో ఒక చెడు ఉంటే అది ముద్దంతా చెడగొట్టుదని చెప్పి, పులిసిన పిండి మెద్దంతా చెడగొట్టుదని చెప్పి, బిడ్డలు వాళ్ళు ఉన్న అవిధితులు వదిలిపెట్టి వాళ్ళ బిడ్డలకు వాళ్ళ కుటుంబాలకు నష్టాన్ని తీసుకొచ్చే వాళ్ళగా కాకుండా, శాపాన్ని పొందించుకునే వాళ్ళు కాకుండా. గెహాజీ తన కుటుంబాన్ని శాపం తెచ్చుకున్నాడు, ఆకాను తన కుటుంబాన్ని శాపం తెచ్చుకున్నాడు, అలా కాకుండా జీవితాలు ఉద్యమం తగిలించింది. ఏ సున్నాలు కాకపోతే ఉద్యోగం వాళ్ళకి ఉద్యోగాలు తెచ్చింది, వివాహం కావాల్సిన వివాహం తెచ్చింది, అప్పులను అప్పులు చెడిపించింది, ప్రతి వ్యాధులు స్వస్థత తెచ్చింది, ప్రతి సమస్య పరిష్కారం చేయండి, ప్రతి కన్నీడు తుడిచి వేసేసి ప్రతి సమస్యలో విడుదల తెచ్చింది, ప్రతి వ్యక్తికి స్వస్థత పరిచి మంచి ఆరోగ్యం తెచ్చి మహిమ తెచ్చుకొని దీవించమని యేసయ్య నామములు అడుగుచు నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థాంక్యూ. శ్రోతలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: జీసస్ హోలీ ఫై మినిస్ట్రీస్, భవానీపురం, విజయవాడ. మా ఫోన్ నంబర్ 9704200197. మై నేమ్ ఇస్ గ్రేస్. మై డాడీ ఫోన్ నంబర్ 9704200197. గాడ్ బ్లెస్ యు.